नमस्ते फ्रेंड्स, वेलकम टू माय चैनल श्रवंति वंटलु। ई रोज नेनु चेप्पबोये बज्जी रेसिपी अयिते मा इंट्लो वाळ्ळंदरिकी चाला अंटे चाला नच्चिन रेसिपी अंडी। चाला अंटे चाला टेस्टीगा उंटुंदी, तप्पकुंडा मीरु ट्राई चेसि चूडंडी। ट्राई चेसि एला उंदो ना कामेंट बॉक्स लो तप्पकुंडा तेलियजेयंडी फ्रेंड्स। माकैते सूपर्ब फेवरेट रेसिपी अयिपोयिंदी इदी। आ रेसिपी वच्चेसि इला बन्स तो नेनु बज्जी रेसिपी चूपिंचबोतुन्नानंडी। दीनिकोसम मुंदुगा नेनु ఒక మూడు నాలుగు ఆలుగడ్డల్ని ఇలా మంచిగా ఉడికించి ఇలా గ్రేట్ చేసి పెట్టుకుంటున్నానండి। ఇలా గ్రేట్ చేయడం వల్ల మనకి పెద్ద పెద్ద ముక్కలు అనేవి ఏం మిగలవన్నమాట ఆలుగడ్డలో। ఇలా అంతా గ్రేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ ఆలుగడ్డ మిశ్రమాన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి। ఇది స్టఫ్ అన్నమాట దానిలోకి బజ్జీలలోకి। దీనికోసం ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి ఒక గంజు పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి అందులోనే కొద్దిగా జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసానండి। ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ ముక్కల్ని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను। అలాగే మీరు కొద్దిగా గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు। పచ్చిమిరపకాయల్ని ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశానండి। రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్నానండి। దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి, కొద్దిగా వేస్తే సరిపోతుంది। ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే, నేనైతే వేయలేదు। ఇప్పుడు ఇందులో ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ మిశ్రమాన్ని వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి। దీన్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేయించుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి। ఇప్పుడు ఆలుగడ్డకు సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసానండి। అలాగే మనం తినే కారాన్ని బట్టి కారపొడి కూడా యాడ్ చేశాను, మీరు కావాలంటే పచ్చిమిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి। ఇది మంచిగా దోరగా వేగాలన్నమాట ఫ్లేమ్ మీద। దీని అంతా మంచిగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలండి। ఆలుగడ్డ స్టఫ్ అనేది రెడీ అయిపోయినట్టే ఇది చల్లారితే। ఇప్పుడు బజ్జీల కోసం బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నానండి। దీనికోసం నేను ఒక పెద్ద బౌల్ వరకు శనగపిండి తీసుకున్నానండి బజ్జీల బ్యాటర్ కోసం। అలాగే ఇందులో కొద్దిగా రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి బియ్యపిండిని, దీనివల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది మనం చేసే బజ్జీలకి। అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేశానండి, రుచికి సరిపడా ఉప్పు। అలాగే కారపొడి అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి। మీరు మామూలుగా బజ్జీ బ్యాటర్ కోసం కారపొడి లేదా పసుపు ఇలాంటివి ఏమి యాడ్ చేయకపోయినా పర్వాలేదు, సింపుల్గా సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు ఈ నాలుగు యాడ్ చేశానండి। అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇందులో। ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఈ బ్యాటర్ని, బ్యాటర్ మన బజ్జీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఒకేసారి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి బ్యాటర్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది చూడండి। ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను, మీరు సన్నగా చాప్ చేసిన కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి। బజ్జీ బ్యాటర్ అనేది ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆలుగడ్డ స్టఫ్ని ఈ బన్స్లో మనం కూర్చాలన్నమాట। ఇప్పుడు బన్స్ని తీసుకున్నానండి, ఒక ఫోర్ బన్స్ తీసుకున్నాను, దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేస్తున్నానండి చాకుతోని। ఇలా కట్ చేసేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ స్టఫ్ని అందులో స్టఫ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి। ఇలా మంచిగా కట్ చేసేసుకొని ఆలుగడ్డ మిశ్రమాన్ని ఇందులో స్టఫ్ చేసేసుకోవాలి। నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి, అద్దరిపోతుంది టేస్ట్ అనేది మాత్రం। ఇప్పుడు ఈ ఆలుగడ్డ మిశ్రమాన్ని ఇందులో నేను స్టఫ్ చేసేస్తున్నాను, మిగిలిన బన్స్లో కూడా ఇలాగే స్టఫ్ చేసేసుకోవాలండి। మీరు కావాలంటే స్పూన్తో చేసుకోవచ్చు లేదా హ్యాండ్తోనైనా చేసేసుకోవచ్చు, ఇందులో పట్టే అంత మీరు ఆలుగడ్డ స్టఫ్ అనేది ఎక్కువైతే ఎక్కువ స్టఫ్ చేసుకోవచ్చు లేదా తక్కువ లేయర్ లాగా కూడా స్టఫ్ చేసేసుకోవచ్చు చూడండి। ఇలా హ్యాండ్తోనైనా లేదా స్పూన్తోనైనా స్టఫ్ చేసేసుకొని అన్నిటినీ రెడీగా పెట్టేసుకోవాలండి। ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ హీటింగ్కి పెట్టుకోవాలండి। అలాగే బజ్జీలు వేసే ముందు నేను బజ్జీలు అనేవి కొద్దిగా ఫ్లఫ్ అవ్వడానికి నేను కొంచెం ఒక పించ్ వంట సోడా యాడ్ చేశానండి। ఇప్పుడు దీని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి। బ్యాటర్ అనేది కొంచెం మీకు థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని థిన్ చేసుకోవచ్చు, పల్చగా చేసుకోవచ్చు, నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను। ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిందండి, ఇప్పుడు ఈ బన్ని మనము ఆలు స్టఫ్ చేసిన బన్ని ఇలా
బజ్జీ బ్యాటర్లో మంచిగా ముంచేసి ఆయిల్లో వేసేసుకోవడమే. చూడడానికైతే చాలా టెంప్టింగ్గా కనబడుతుంది కదండి, టేస్ట్ అంతే అదిరిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మంచిగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని తీసేసుకుని మనము తినేసేయడమేనండి. ఎంతో ఈజీగా అయిపోతుందండి. చూడండి ఒకవైపు ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇంకోవైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇప్పుడు ఇంకో దాన్ని కూడా నేను ఇలాగే వేసేస్తున్నానండి. మిగిలిన వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసి ఇలా ఫ్రై చేసేసుకుంటే సూపర్ టేస్టీ బన్ బజ్జీలు రెడీ అయిపోయినట్టేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు.